బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము గోల్డ్ కంపెనీ నమస్కారం ఇప్పుడు కొంతమంది నా ఏదో క్షుద్ర పూజలు ఇవి జరిగింది అంటే బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని చెప్తూ ఉంటారు అసలు ఇలాంటివన్నీ ఉంటాయా దీన్ని నమ్మచ్చా దాని కోసం మళ్ళీ సపరేట్గా దాని నుంచి బయటపడడానికి కొన్ని రకాల తాయత్తులను కూడా కట్టించుకుంటూ ఉంటారు అసలు వాటిలో పవర్ ఉంటుంది అంటారా తప్పకుండా చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ ఇలాంటి వాటికి గురవుతున్నారు అంటే దాన్ని మనం ఒక సైంటిఫిక్గా తీసుకోవచ్చు లేదంటే ఒక సూపర్ స్టీషియస్గా కూడా తీసుకోవచ్చు మూఢనమ్మకంగా కూడా తీసుకోవచ్చు దాన్ని ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయా అని చెప్పి ఒక ప్రశ్న వస్తే నేను ఎప్పుడైనా ఒకటే అడుగుతాను దేవుడు ఉన్నాడా అని అడుగుతాడు దేవుడు ఉన్నాడు అంటే దయ్యం కూడా ఉన్నట్టే మంచి ఉంది అంటే క్షుద్ర కూడా ఉన్నట్టే కాకపోతే మనం చూసే ఒక యాంగిల్ చూసే ఒక యాంగిల్ బట్టి ఉంటుంది ఇప్పుడు అక్కడెక్కడో ఏదో చెడు ఉందని చెప్పి మనం ఉంటే ఆ చెడు మనకి రావాలని చెప్పి రువ్వు లేదు అదే విధంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పతనాన్ని కోరాడు అంటే గనక ఆ పతనం ఎలా కోరినా జరుగుతుంది తనకి ఉదాహరణకి ఒక ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి మీద మనకి ఒక కడుపు మంట అనేది వచ్చింది నాకన్నా బాగా ఎదుగుతున్నాడు నాకన్నా ఎక్కువ బాగా సంపాదిస్తున్నాడు వాడికన్నా నేను ఎదగాలి అనే బదులు వాడు పతనం అయిపోవాలని చెప్పి కోరుకుంటాం మనం జనరల్గా జరిగేది అయితే జరుగుతుంది వాడు పతనం అయిపోవాలని చెప్పి మీరు ఏదైతే మనసులో స్మరిస్తున్నారో అది కూడా బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అంటే మన కంటికి కనబడింది కాదు మన చెవిటికి కనబడింది మన వాకుకి ఎందుకు అంత పవర్ ఉంటుంది మన వాకుకి ఎలా ఉంటుంది అఫర్మేషన్ అంటాం మనం ఓకే ఇప్పుడు మనం ఏది పలికితే అది తదాస్తు అనడానికి మన పక్కన లెఫ్ట్ రైట్లో తదాస్తు దేవతలు ఉంటారు అది మంచికి కావచ్చు చెడికి కావచ్చు మన మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి మన ఆలోచన బట్టి మన ఆరా ఏదైతే మనకి చేస్తుందో అదే మనం అఫర్మేషన్ చేస్తాం ఉన్నాడు ఒక అతను ఉన్నాడు అతను నాశనం అయిపోవాలి నాశనం అయిపోవాలి అతని ఫోటో మీరు చూసినా వాట్సాప్లో ఫేస్బుక్లో ఎక్కడైనా చూసినా కానీ బై మిస్టేక్ కూడా చూసినా కానీ వీడు మనకన్నా బాగా ఎదిగిపోయాడు వీడు వీడు ఏదో రోజు పడిపోతాడు వీడు ఏదో రోజు పడిపోవాలి అనుకుంటాం తప్ప మనం వాడికన్నా మనం బాగా ఎదగాలని చెప్పి మనం ఎప్పుడు అనుకోం అలా వచ్చిన ఒక నెగిటివ్ థాట్ కూడా బ్లాక్ మ్యాజిక్ ఓకే అంటే ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనేవి ఈ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతాయి ఫస్ట్ తర్వాత ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్తుండే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ లెవెల్ ఉంటుందంటే సినిమాలో చూసినట్టుగా వాళ్ళకి వాళ్ళ డిఎన్ఏ అంటే గోరు కానీ లేదంటే వాళ్ళ జుట్టు కానీ లేదంటే వాళ్ళ ఫోటోగ్రాఫ్ కానీ లేదంటే వాళ్ళ సలహ కానీ వీటి ద్వారా కూడా ఒక నెగిటివ్ అఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు మనం ఇప్పుడు చేతబడి అంటారు చేతబడి అని బ్లాక్ మ్యాజిక్ చేతబడి అంటే చేతబడిలో ఏంటంటే ఒక బొమ్మని ఒక రూపం తయారు చేస్తారు ఆ రూపానికి ఒక పేరు పెడతారు ఏ పేరు పెడతారో ఆ వ్యక్తి పేరు పెడతారు వాళ్ళకి దీన్ని తాంత్రిక విద్య అంటారు ఈ తాంత్రిక విద్యలో ఏదైతే మంత్రాలు ఉంటాయో ఒకళ్ళ పతనం కోరి అది ఆరోగ్యంగా పతనం కావచ్చు లేదంటే బిజినెస్లో పతనం కావచ్చు ఏదైనా సరే ఏదైతే వీళ్ళు మంత్ర ఉచ్చారణ ఎప్పుడైతే చేస్తారో ఈ బొమ్మకి ఏదైతే చేస్తుంటారో వీళ్ళు ఇదే ఎఫెక్టు ఆ పర్సన్కి రియల్ టైంలో జరుగుతుంటుంది ఇప్పుడు మనకు సినిమాలో చూపిస్తారు సూది పెట్టి ఇలా ఉంటారు మమ్మల్ని అది వాళ్ళకి డైరెక్ట్గా పెయిన్ రాదు వాళ్ళు గుచ్చిన ఒక ప్రదేశం అయితే ఉంటుందో ఆ ప్రదేశానికి సంబంధించిన అవయవాల్లో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఇమీడియట్గా రాదు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేతబడి అనుకొని వెంటనే ఇట్లా స్విచ్ చేస్తే ఇట్లా ఫ్యాన్ తిరిగినట్టు అయిపోదు ఇది కూడా అది తాంత్రిక విద్యకు కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంది కొన్ని కొన్ని తాంత్రిక విద్యలకి నలభై రోజులు పట్టచ్చు కొన్ని కొన్ని ఆరు నెలలు పట్టచ్చు కొన్ని కొన్ని సంవత్సరం కూడా పడుతుంది సో మనిషిని వీక్ చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఆరా డిస్టర్బ్ అయిపోతుంది మనకి స్కిన్కి సెవెన్ లేయర్స్ ఉంటాయి అదేవిధంగా మనకి ఆరాకి కూడా ఫైవ్ లేయర్స్ ఉంటాయి ఫైవ్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ ఆనందమయ కోశ విజ్ఞానమయ కోశ అని చెప్పి ఒక ఐదు కోశలు ఉంటాయి మనకి ఈ ఐదు కోశలు దాటిన తర్వాతనే మీ మీద ఏదైనా ఎఫెక్ట్ అవ్వాలి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వదు సో ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా మనం అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్గా వర్క్ చేసే ఒక ఛాన్స్ ఉంది అలాగే మీకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం నేను మీకు చెప్తాను మీ పేరు అడిగి మీ పేరు మీద కూడా ఒక తాంత్రిక విద్యతో నేను బ్లాక్ మ్యాజిక్ చేయచ్చు ఉత్తి పేరుతోనే ఉదాహరణకి జనరల్గా మనం ఎక్కడైనా ఒక పది మంది కూర్చున్నప్పుడు ఇలా మాలాంటి నిపుణులు ఎవరైనా కూర్చున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు న్యూమరాలజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైనా ఎప్పుడు అండి అడుగుతారు మనం ఏం చేస్తామంటే మనం మన గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది మనం మన మనం డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తాం అలా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు మనం రివీల్ చేయకూడదు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా ఆ వ్యక్తికి మనం హాని చేయొచ్చు తాంత్రిక విద్యతోని మనం బ్లాక్ మ్యాజిక్ అనేది ఆ వ్యక్తి మీద ఇన్ఫ్లుయన్స్ చేయొచ్చు ఎప్పుడైనా మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తిని మనం పూర్తిగా నమ్మచ్చా లేదా ఆ వ్యక్తి ఎలాంటి వాడు మన మంచి కోరి అడుగుతున్నాడా మన మంచి చూసి చెప్పడానికి అడుగుతున్నాడా అనే ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి అది ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎవరు పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు రివీల్ చేయకండి అదొకటి రెండోది మీరు తాబీస్ గుడించి అడిగారు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి నెగిటివ్ ఫోర్సెస్ అనేవి చెప్పాను కదా ఇప్పుడు నేను ఒకటి పతనం కోరుతున్నాను అంటే అది మీకు నెగిటివ్ని ఇస్తుంది ఒక ఫోటో ఉంది ఒక ఫోటో చూసుకుంటూ నేను పతనాన్ని కోరుతున్నాను వీడు నాశనం అయిపోవాలి వీడు నాశనం అయిపోవాలి వీటికి హెల్త్ ఇష్యూస్ రావాలి వీడు కాలు చేయ పడిపోవాలి వీడికి ఏదో అయిపోవాలి వీటికి గుండిపోటు రావాలని చెప్పి కంటిన్యూస్ అఫర్మేషన్స్ ఇస్తున్నాను నెగిటివిటీ ఈ నెగిటివ్ అఫర్మేషన్స్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ మీకు నెగిటివ్గా ఏదో విధంగా ఒక హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కొన్ని కొన్ని మీరు చూస్తే కేసెస్లో హాస్పిటల్కి వెళ్ళినా మీకు డయాగ్నోసిస్ చేసినా కానీ ఎలాంటి సమస్య ఉండదు కానీ వాడు ఇంటర్నల్గా ఫీల్ అవుతుంటాడు ఏదో ఒక సమస్య లేదు సార్ ఇక్కడ ఏదో ఉంది ఉందంటాడు లేదంటే ఇక్కడ ఏదో తలకాయ పట్టేసినట్టు ఉందంటాడు వాడికి ఎంఆర్ఐ చేసినా సిటీ చేసినా ఏ చేసినా ఏం లేదండి రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి సో అది అదేంటంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అదొకటి ప్రాసెస్ అనమాట ఈ నెగిటివిటీని కంట్రోల్ చేయడానికి మనకి తాబీస్ అనేది వాడతాం ఓకే తాబీస్ అది మసీద్లో కట్టిన తాబీసే లేదంటే మన టెంపుల్స్లో కట్టిన తాబీసే కాకపోతే వాళ్ళు యూజ్ చేసే ఒక వస్తువులు వేరేలా ఉంటాయి మన వాళ్ళు యూస్ చేసే ఒక వస్తువులు వేరేలా ఉంటాయి అలాగే క్రిస్టియన్స్లో కూడా వాళ్ళు క్రాస్ వేస్తారు హోలీ వాటర్ అని చెప్పి జల్లుతారు సో ఇవన్నీ కూడా ఏంటంటే మన పవిత్రమైన హోలీ థింగ్స్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు బీజ మంత్రాలు బీజ మంత్రాల్లో ఎంత పవర్ ఉంది అంటే కనుక ఒక వ్యక్తిలో ఏదైనా ఆర్గన్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక దానికి సంబంధించిన బీజ మంత్రం చదివితే ప్రతిరోజు ఆర్గన్ దాన్ని కంప్లీట్గా నైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బీజ అలాంటి బీజ మంత్రాలని రాగి రేకులో కానీ కొందరు ఇత్తడి రేకులో కూడా ఇస్తారు ఎక్కువగా రాగి రేకులో ఇస్తారు రాగి రేకులో చేతి రాత రాస్తారు లేదంటే చిన్న రాగి ముక్క పెడతారు ఇవి పెట్టేసి ఒక తాబీస్ తయారు చేస్తారు ఆ తాబీస్ ఏం చేస్తుందంటే నేను మీకు ఐదు క్వశ్చన్ల గురించి చెప్పాను కదా అన్నమయ మనోమయ ప్రాణమయ ఆనందమయ విజ్ఞానమయ కోశ ఈ ఐదు కోశలకు కూడా ఏదైతే పంచర్ జరిగిందో ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఈ యోరాకి ఈ డ్యామేజ్ని మెల్లమెల్లగా ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఏదైతే గ్యాప్స్ ఫామ్ అయినాయో ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మన తాబిస్తే మెడలో కానీ మన భుజానికి కానీ ఇక్కడ ఇలాంటి కొందరు నడుము కూడా కట్టుకోమని చెప్తారు నడుము కానీ ఎప్పుడైతే మనం కట్టుకుంటామో అది మెల్లగా వర్కౌట్ అవుతుంది అనమాట మెల్లమెల్లగా అక్కడి నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ఫోర్సు ఈ ఎప్పుడైతే ఈ ప్రొటెక్టివ్ లేయర్ తెగింది కదా ప్రొటెక్టివ్ లేయర్ తెగినందుకే కదా మనకి ఎఫెక్ట్ అవుతుంది బాడీ మీద ఈ ప్రొటెక్టివ్ లెవర్ని మెల్లగా మెల్లమెల్లగా గోడ అనేది కడుతుంది ఓకే ఈ ఎప్పుడైతే నెగిటివ్ ఫోర్స్ వస్తుందో ఇది ఆపడం స్టార్ట్ అవుతుంది అనమాట సో అందుకే పిల్లలు కూడా చిన్నప్పుడు మనం చిన్నప్పుడు చిన్నపిల్లలు కంటిన్యూస్గా వేడుస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ మీద ఏదో గాలి సోకటమో లేకపోతే వాళ్ళని బాగా వాళ్ళ మీద డిస్టి చూపించటం అమ్మో అమ్మాయి చాలా అందంగా ఉంది అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడని చెప్పి ఒక డిస్టి ఏదైతే ఉంటుందో దీనివల్ల ఆ వాళ్ళ వాక్ వాక్తో అనేది వాళ్ళది బాగుంటుంది అంటే కనుక ఒక పాజిటివ్గానే ఉంటుంది లేదు ఒక వేరే నెగిటివ్ ఇంటెన్షుతో వాళ్ళు అంటారు అన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హెల్త్ ఇష్యూస్కి గురవుతారు ఎలాగా ఫస్ట్ వామిటింగ్స్ అవుతాయి వాళ్ళకి పిల్లలకి ఓకే లేదంటే మోషన్స్ అవ్వటం లేదంటే హెడ్ఏక్ లాగా స్టార్ట్ అవుతుంది అలా 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 చూస్తే టూ త్రీ డేస్లో ఫీవర్ వచ్చేస్తుంది వాళ్ళకి అలాగా మొత్తం బాడీ వాళ్ళకి అసలు ఫుల్ వేడి అనమాట ఇంకా ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ త్రీ టెంపరేచర్ వెళ్ళిపోతుంది అంత హై ఫీవర్లో వెళ్ళిపోతుంది మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వండి సెలెన్స్ ఇవ్వండి దాన్ని కంట్రోల్ చేయడానికి దాదాపుగా మూడు నాలుగు రోజులు పడుతుంది సో అలాంటి టైంలో మనం ఏంటంటే ఒక ఒక బిలీఫ్ ఉంది మన దగ్గర ఎంత మనం అడ్వాన్స్డ్ సైంటిఫిక్ వరల్డ్లో ఉన్నా కానీ ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది అరే గుడి నుంచి ఒక ఆంజనేయ స్వామి తాజా తీసుకొద్దాం లేదంటే మసీద్ నుంచి ఒక తాజా తీసుకొచ్చి కడదాము అని చెప్పి మీకు ఇమీడియట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు ఎందుకంటే ఒక ప్రొటెక్టివ్ ఇప్పుడు మనకు తెలిసి తెలుగులో బీజ మంత్రాలు ఉన్నాయి అలాగే ముస్లింస్లో కూడా వాళ్ళకి అంటూ కొన్ని బీజ మంత్రాలు ఉంటాయి మనం ఉర్దూ మనం చదవలేము కాకపోతే ఆ బీజ మంత్రం తగ్గట్టి అది మనకు వర్క్ చేస్తుంది ఆ తాబీస్ కూడా వర్క్ చేస్తుంది మనకి మనకి ఆంజనేయ స్వామి స్వరూపం స్వామి రూపం ఉంటుంది ఆంజస్వామి లాకెట్ లోపల మీరు చూస్తే బీజ సంబంధించిన భోజపత్రం కూడా అంటారు మనం భోజపత్రం మీద కూడా వీళ్ళు ఒక మంత్రాన్ని అనేది రాస్తారు ఇది కాకుండా ఇలా ఎప్పుడైనా మనం ఎక్స్పీరియన్స్ అయితే కనుక మన ఇంట్లోనే ఒక చిట్ చిన్న చిట్కా కూడా చెప్తానండి మీ ఇంట్లో మనకి మనకి మార్కెట్లో తెల్ల ఆవాలు అని దొరుకుతాయి అది చాలా తక్కువ దొరకటం అన్ని షాప్స్లో దొరకదు తెల్ల ఆవాలు అంటారు కానీ మీకు ఎల్లో ఆవాలు ఇస్తారు ఎల్లో ఆవాలు తీసుకోకండి తెల్ల ఆవాలు తీసుకుంటే కాస్ట్ కూడా తెల్ల ఆవాలు తెల్లవాలు ఒక గుప్పెడ ఈశాన్యంలో ఒక గుప్పెడ నైరుతిలో ఒక గుప్పెడ వాయువ్యంలో ఒక గుప్పెడ ఆగ్నేయంలో ఇలా నాలుగు దిశల్లో ఒక గుప్పడి గుప్పిడు వేసి ఎవరైతే సఫర్ అవుతున్నారో ఇంట్లో అంటే అది మేబీ బ్లాక్ మ్యాజిక్ కావచ్చు మానామతి చేతబడి వగేర వగరే ఏదైనా సరే ఏదైనా కావచ్చు హెల్త్ ఇష్యూ కావచ్చు వాళ్ళకి ఒక రెడ్ కలర్ క్లాత్లో కొన్ని ఇదంతా మూట కట్టేసి వాళ్ళ బెడ్ పక్కన పెట్టి ఇంకొన్ని గుప్పటి తీసుకుని వాళ్ళు పడుకునే చుట్టుపక్కన వాళ్ళ బెడ్ చుట్టుతూ చుట్టుతా ప్లస్ వాళ్ళ బెడ్ మీద అది కొన్ని జల్లేస్తే కనుక విత్ ఇన్ వన్ వన్ అండ్ హాఫ్ డే వాళ్ళు టక్ లేసి కూర్చుంటారండి అంత పవర్ ఉంది ఆ తెల్ల ఆవాళ్ళలో సో యంత్రం ఎలాగైతే పనిచేస్తుందో యంత్రం లాగానే సేమ్ ఈ తెల్ల అనేది కూడా పనిచేస్తుంది కొందరు కొందరు బాబాలు కూడా వాళ్ళు పెట్టే తావిస్లో ఇన్ని తెల్ల ఆవాలు వేసి ఆ తావిస్ని మూసిస్తారు అంత పవర్ ఉంది మన ఇంట్లో ఉన్న వస్తువుల్లోనే అంత పవర్ ఉంది అలా చేసుకుంటే మనకి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ కూడా మనం ప్రొటెక్టివ్గా ఉండవచ్చు మనం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి